రష్మిక మందన గురించి పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమా చలో తో హిట్టు కొట్టిన అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దాని తరువాత వచ్చిన గీత గోవిందం సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాంతో ఆమె తెలుగునాట హాట్ టాపిక్ అయింది. తరువాత వచ్చిన డియర్ కామ్రేడ్ వివిధ భాషల్లో రిలీజై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రష్మికకు మంచి పేరే తెచ్చి పెట్టింది. ఈ క్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఈమెకు రిలేషన్ కూడా అంటగట్టారు. ఈ క్రమంలో చాకోలెట్ అందం రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. నేషనల్ వైడ్ ఆమెకి అభిమానులు తయారయ్యారు. నేషనల్ క్రష్ గా వెలిగిపోతున్న రష్మిక మందనల గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం ఈమెను సినిమాలో పెడితే ఆ సినిమా ఆడుతుందనే సెంటిమెంట్ తో ఆమెకు సినిమా అవకాశాలు అపరిమితంగా వస్తున్నాయి. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప ఒక రేంజు హిట్ అందుకుంది. ఇప్పటికిప్పుడు బాలీవుడ్ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. యానిమల్ చిత్రంలో రణబీర్ లాంటి అగ్ర హీరో సరసన జాక్ పాట్ కొట్టేసింది రష్మిక. కాఫీ విత్ కరణ్ షో గురించి తెలియని వారు ఉండరు. ఫిల్టర్ లేకుండా అన్ని రహస్యాల్ని ఈ వేదికపై బయటపెట్టేస్తుంటారు బాలీవుడ్ స్టార్లు. ఇంతకు ముందు బాహుబలి నేపథ్యంలో రాజమౌళి, ప్రభాస్, రానా వంటి ప్రముఖులు ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా పుష్ప పుణ్యమాని అందాల కథానాయిక రష్మిక మందనకు కూడా ఇలాంటి అరుదైన ఛాన్స్ దక్కింది. కాఫీ విత్ కరణ్ షో పాపులారిటీకి వివాదాలు కూడా తక్కువేమీ కాదు. ఇప్పుడు కొత్త సీజన్ మొదలవుతోంది. బాలీవుడ్ నుంచి బడా స్టార్లు ఈ కార్యక్రమంలో కనిపించనున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.